విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మండల కేంద్రంలో వైఎస్ఎస్సీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు శృంగవరపుకోట నియోజకవర్గం పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పైన జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు దేవిగుడి జంక్షన్ లో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రసంగించిన చోట పసుపు నీరుతో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుతో పాటు మండలంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో అసమర్థత, అరాచక జగన్ రెడ్డి పాలనలో పెరిగిన కరెంట్ ఛార్జీలు, కరెంట్ కోతలను నిరసిస్తూ బొట్టైగూడ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద ప్రధాన రహదారిపై నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోరంగా మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలన మొత్తం ప్రజలకు భారంగా, తనకు తన మనుషులకు మాత్రం ఆదాయ వనరుగా ఉందని, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై పెను భారం మోపారని, జగన్ రెడ్డి లూటి అవినీతి కారణంగా విద్యుత్ వినియోగ దాడులపై 57,188 కోట్ల భారం పడిందని, జగన్ కమిషన్ల కక్కుర్తితో కృత్రిమ కొరత సృష్టించి బహిరంగ మార్కెట్ లో అధిక ధరలకు 12,000 కోట్లకు పైగా ఖర్చు చేశారని, ఇలాంటి అసమర్థుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యం అని, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా పోలవరం కొత్త పట్టిసీమలో వరి కొప్పలు కాలి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని జనసేన పార్టీ పోలవరం ఇన్ఛార్జ్ చిరి బాలరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా జనసేన పోలవరం మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని జన సైనికులతో కలిసి చిరి బాలరాజు పోలవరం తహసీల్దార్ బి సుమతికి మంగళవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పుకోవడమే తప్ప రైతులకు చేసింది ఏమీ లేదని అన్నారు. 16 వరికొప్పలు కాలిపోయి వారం రోజులవుతున్నా రైతులను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్రను వీడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను న్యాయం జరిగే వరకు రైతులతో కలిసి రైతుల తరపున జనసేన పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు. రైతులకు అండగా నిలుస్తున్న పార్టీ ఒక్క జనసేన పార్టీ మాత్రమే అని ఆయన అన్నారు. పోలవరం పరిసర ప్రాంతాల్లో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పాదం కృష్ణ, తెలగంశెట్టి రాంప్రసాద్, కనుమర్లపూడి నాగేశ్వరరావు, కురసం రమేష్, కరిబండి రాజు, జన సైనికులు, వీర మహిళలు, రైతులు పాల్గొన్నారు. 16 కుప్పలు మొత్తం అగ్నికి ఆహుతాయి. చాలా మంది నష్టపోయిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. కనీసం 1 రోజులు అవుతున్నప్పటికీ ఈరోజు కూడా ప్రభుత్వం వారు స్పందించి నష్టపోయినటువంటి రైతులకి ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం అందించలేని పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వం. ఈ వైసీపీ ప్రభుత్వం రైతులకి రైతుల పార్టీ అని చెప్పుకొని ఈరోజు ముందుకు వెళ్తుంది, కానీ ఒక్క రైతుకు కూడా న్యాయం చేసిన పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. కేవలం మాటలకే పరిమితం అవుతుంది, కానీ రైతులను ఎక్కడ కూడా ఆదుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఈరోజు సుమారు 15-16 కుప్పల వరకు కాలిపోయి వారు ఎన్నో అప్పులు పడి ఈరోజు వ్యవసాయం చేసుకుని తీరా చేతికొచ్చే టయానికి పంట కాలిపోయి ఈరోజు చాలామంది కూడా అప్పులు పాలైపోయిన పరిస్థితి ఏర్పడింది. తప్పకుండా ఇప్పుడు ముద్దు నిద్రపోతున్నటువంటి వైసీపీ ప్రభుత్వం వెంటనే ముద్దు నిద్ర లేచి
వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారు 24 మంది రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని మా జనసేన పార్టీ తరపున ఈ రోజు ఈ అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ గారికి మెమరాండాలు ఇవ్వడం జరిగింది. వారితో కూడా మాట్లాడి మేము వెంటనే తక్షణమే ఈ రైతులకు సహాయం అందించాలని జనసేన పార్టీ తరపున అడగడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మేము చేసి పెడతామని హామీ ఇవ్వడం జరిగింది. మీరు గనక వెంటనే ఏదైతే రైతులు నష్టపోయినటువంటి రైతులకి వెంటనే నష్టపరిహారం అందించకపోతే రానున్న రోజుల్లో మా జనసేన పార్టీ తరపున భారీ ఎత్తున రైతు ప్రత్యేక ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రాజెక్టుకి సంబంధించి అయినా కూడా ఇక్కడ ఈ అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మేము జనసేన పార్టీ తరపున వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేమందరం కూడా ఈరోజు జనసేన పార్టీ రైతులకి అండగా ఉంటుందని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, మేము కూడా రైతులకు అండగా ఉంటామని మేము భరోసా కల్పిస్తూ మేము ప్రతి కార్యక్రమం రైతులకు అండగా ఉంటున్నాం. ప్రతి ఈరోజు చూసుకున్నట్లయితే జనసేన పార్టీ ఒక్కటే రైతుల్ని ఆదుకునే పార్టీ అని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. తప్పకుండా వారందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు. ఏలూరు జిల్లా పోలవరం మండల కేంద్రంలో 76వ రోజు జనం కోసం జనసేన కార్యక్రమం మండల అధ్యక్షులు గుణపతి చిన్ని ఆధ్వర్యంలో మంగళవారం జోరుగా సాగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి చిర్రి బాలరాజు పాల్గొని జనసేన మేనిఫెస్టో ప్రజలకు తెలిపారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు, విద్యార్థులకు, రైతులకు ప్రాధాన్యతనిస్తూ జనరంజక పాలన సాగుతుందని ఆయన ప్రజలకు వివరించారు. ప్రజల మార్పు మొదలైందని, వైసీపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. పోలవరంలో ఎక్కడ అభివృద్ధి కనబడడం లేదని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బాలరాజు అన్నారు. ఈ కార్యక్రమం పార్టీ మండల అధ్యక్షులు గుణపతి చిన్ని, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆటపాక వెంకటేశ్వరరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ, ఉపాధ్యక్షులు తెలగం శెట్టిరాము, కనుమర్లపూడి నాగేశ్వరరావు, కురసం రమేష్, మామిడిపల్లి స్వాతి, అనిశెట్టి రాధయ్య జన సైనికులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కె బాబురావు అన్నారు. మంగళవారం లైఫ్ కార్యక్రమంలో భాగంగా పోలవరం మండలం కమ్మరగూడెం ప్రభుత్వ హాస్పిటల్ పలు చోట్ల ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి బి మధుకరన్, బీట్ ఆఫీసర్లు బి రమేష్, కె సత్యనారాయణ, కె వెంకటస్వామి, వైల్డ్ లైఫ్ బేస్ క్యాంప్ సుధీర్, ఇతర అటవీ శాఖ సిబ్బంది, కమరగూడెం యువత తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ వాళ్ళు వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకి ఇవ్వడం కానీ చేయడం తప్ప ప్లాస్టిక్ వినియోగాన్ని మనం మెల్లమెల్లగా తగ్గించుకోవాలి. లేదంటే మన యొక్క జీవన శైలిలో చాలా మార్పులు వస్తాయి, రకరకాల డిసీజ్ వస్తాయి. అంటే జబ్బులు ఇప్పుడే చూస్తున్నాం, అలాంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. అది భూమిలో పెరిగిపోద్ది కాబట్టి అలాంటి ప్లాస్టిక్ వస్తువులు ఏమైనా సరే దూరం పెట్టడం మనకు మంచిది కాబట్టి దాని యొక్క ఉద్దేశంగానే ప్రభుత్వం మనకి ఈ లైఫ్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. దీంట్లో మనకి అందరినీ కూడా అవేర్నెస్ చేయండి, అందరు ప్రజలకు తెలియజేయండి అని చెప్పి అన్నీ మన అన్ని చోట్ల పొలాల్లోని అన్ని చోట్ల ఓల్డ్ ఏజ్ హోమ్లోను, తర్వాత గుళ్ళల్లోను, తర్వాత గుళ్ళలు ఎక్కువగా ఇప్పుడు పశ్చిమ టెంపుల్ ఉందని ఎక్కువ జనాలు వెళ్తుంటే ప్లాస్టిక్ పడేస్తూ ఉంటారు. అక్కడ వెళ్ళి చెప్పడం, అలాగే రకరకాల గుళ్ళలో తర్వాత మెయిన్ సెంటర్లో అలా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు వచ్చి మన ఈ ఊళ్ళో మనకి ఈ యొక్క ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాని యొక్క ఉద్దేశమే ఈ లైఫ్ అనేది ప్రోగ్రామ్ పెట్టింది, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ ఇది. కిడ్నాప్ కలకలం. ఒక మహిళని కిడ్నాప్ చేసి విచక్షణ రహితంగా చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన పాల్వంచలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ ఫార్మా షాప్ లో పనిచేస్తున్న భాను స్రవంతిని నిన్న ఉదయం 10:30 సమయంలో షాపుకు వచ్చిన నేపథ్యంలో 2 కార్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను షాప్ లో నుంచి బలవంతంగా కార్లు ఎక్కించుకుని తీసుకుని వెళ్లారు. ఆమెను మరిపెడ బంగ్లాలోని నిర్మాంశమైన మామిడి తోటలోకి తీసుకుని వెళ్లి ఓ చెట్టుకు కట్టేసి విచక్షణ రహితంగా కొట్టారని,
అసభ్యకరమైన పదజాలంతో దూషించారని తెలిపింది. ఆ మహిళ ఒంటి నిండా వాతలు తేలాయి. అక్కడి నుంచి తప్పించుకుని ఒక లారీ ఎక్కి రాత్రి 10 గంటలకు పాల్వంచకు చేరుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని బాధితురాలు తెలిపింది. ఆ మహిళకు తీవ్ర గాయాలు కావడం పోలీసులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధిత మహిళ మాత్రం, నిన్న ఉదయం నన్ను కిడ్నాప్ చేసిన సమయంలో మా షాప్ ఓనర్ 100కు డయల్ చేసి చెప్పినా సరైన సమయంలో స్పందించలేదని వాపోయారు. 2 కార్లలో 5 ఆడవాళ్లతో కలిసి మొత్తం 10 మంది ఆ మహిళను బలవంతంగా కిడ్నాప్ చేశారని తెలిపింది. ఈ కిడ్నాప్ కు అక్రమ సంబంధమే కారణమా, మరి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా అని పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. పీరియడ్ ఉంది సార్, పీరియడ్ ఉన్నా కూడా వాళ్ళు నాకు మంచి ప్రాబ్లం కూడా ఉందని కూడా పట్టించుకోకుండా నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టాలి. కొట్టి వాళ్ళ అన్న ఒక అతను ఉన్నాడు బద్రు అని, ఆయన అయితే ఫస్ట్ కొట్టండి ఆమె చంపేద్దాం, ఆమెకు ఎవడు ఉన్నారు దిక్కు అధికారం ఎవరు లేరు, ఇక్కడ చంపినా పెద్దగా ఫరక్ ఉండదు, ఆమెను చంపేద్దాం, ఇక్కడ పోయిద్ది ఏడు పోయిద్ది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను సార్. నన్ను చంపేద్దామని చేస్తే నేను అక్కడి నుంచి బయటపడ్డా సార్. స్రవంతి సార్, నా పేరు స్రవంతి. నేను చేసేది ఫాలోన్ సార్లో సత్యపార్మికల్లో నేను వర్క్ చేస్తాను. అక్కడ సడన్గా ఒక 10 మెంబర్స్ దాకా వచ్చారు. వాళ్ళు తెలియదు నాకు, వాళ్ళు ఎవరు తెలియదు. సడన్గా వచ్చి ఊరు కానీ ఊర్లో తీసుకెళ్ళి నన్ను అక్కడ కట్టేసి చెట్టు కేసి కట్టేసి బాగా కొట్టారు. నాకు అక్కడ ఊరు తెలియదు, పేరు తెలియదు, నాకు ఏం తెలియదు. తర్వాత నేను అక్కడ తప్పించుకొని రావడానికి నైట్ 11 టైం అట్లా పట్టింది సార్. ఆ టైం వరకు నన్ను వాళ్ళు వదిలిపెట్టలేదు, నేను తప్పించుకొని బయటపడ్డా సార్. ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా వివోఏలను చర్చలకు పిలవాలి. 37వ రోజు చేరిన ఐకేపీ వివోఏల సమ్మె మానోహారం నిర్వహించడం జరిగింది. సిఐటియు పాల్వంచ పట్టణ కన్వీనర్ కె సత్య సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కన్వీనర్ సత్య మాట్లాడుతూ, గత 37 రోజులుగా తమ సమస్య పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న ఐకేపీ వివోఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుందని, సమ్మె విచ్ఛిన్నానికి చేసే కుట్రలను తిప్పి కొడతామని అన్నారు. సమస్యల పరిష్కారానికి సమ్మెలోని అనివార్యమైన పక్షంలో ఏప్రిల్ 17 నుంచి ప్రారంభం చేశారని, మార్చి నెలలో 3 రోజుల పాటు టోకెన్ సమ్మె నిర్వహించినా ప్రభుత్వంలో చలనం లేకపోయేసరికి నిరవధక సమ్మెకి దిగారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివోఏల అధ్యక్షురాలు అనురాధ, కార్యదర్శి ఎన్ రమేష్, కోశాధికారి రమాదేవి, ఉమా, రోజా కుమారి, రమాదేవి, రాజులక్ష్మి, మీనా, మహేశ్వరి, జయ, కృష్ణవేణి, రాజలక్ష్మి, కళావతి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలో ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హౌసింగ్ సైట్స్ కోసం అనుచిత వ్యాఖ్యలు చేసినందున మానోహారం చేసి సైకో చంద్రబాబు అని నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు, రాష్ట కొప్పుల వెలమ చైర్పర్సన్ నెక్కల నాయుడు బాబు, మండల పార్టీ అధ్యక్షులు గుమ్మని సత్యనారాయణ, ఒబ్బిన నాయుడు, జేసీఎస్ కన్వీనర్ ఎడ్ల కిషోర్, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, వివిధ హోదాల గల డైరెక్టర్లు, పార్టీ కన్వీనర్లు, హౌసింగ్ సైట్స్ లబ్ధిదారులు పాల్గొన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభించి ఎన్నో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అయితే మన నోటితో చెప్పలేని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నా కూడా ఈ దగునుబాజీ చంద్రబాబు పేదలకు ఇస్తున్న ఇళ్ల పట్టాలపై అవి సమాధులుగా పోలుస్తూ నీచంగా మాట్లాడుతూ ఉన్నాడు.
ఇటువంటి వాడికి బుద్ధి రావాలని పక్కనే ఉన్న షిరిడి సాయిబాబాను కోరుకుంటా ఉన్నాము. భగవంతుడికి ఇతనికి ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు దేశంలోని ఎక్కడ లేని విధంగా 32 లక్షల ఇళ్ళు ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు ఏమో వాటిని సమాధులతో పోలుస్తున్నాడు. ప్రతి ఒక్కడూ కూడా ఎంతో పవిత్రంగా వాళ్ళు ఇల్లు కట్టుకొని ఎంతో ప్రేమతో వాళ్ళ ఇళ్లలో దిగుతూ ఉంటే ఈరోజు ఈ దగులుబాజి చంద్రబాబు వాటిని సమాధులతో పోతురు చాలా దారుణం. వీటిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి ఇతనికి బుద్ధి రావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 175కి 175 సీట్లు గెలిచి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తామని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. అలాగే ఇది మా నియోజకవర్గం కూడా రానున్న ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గెలిపించుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. భగవంతుడికి మరలా కోరుకుంటున్నాం ఇటువంటి దగులుబాజీని పూర్తిగా పక్కన పెట్టి ఏ పేదల పట్ల ప్రేమ లేని ఇటువంటి వ్యక్తిని దేవుడు కూడా కనికరించకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.